రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కేంద్రం నుంచి వివిధ రూపాల్లో నిధులు సమీకరిస్తున్నామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఈ విభజన వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేస్తామని బైఫర్కేషన్ యాక్ట్లో చెప్పడం, అందులో కూడా మీరు చూస్తే ఫిజికల్ పొజిషన్ మనం చూసినప్పుడు రిసోర్స్ గ్యాప్ కోసం ఆ రోజు చాలా స్పష్టంగా దగ్గర దగ్గర 16,79 కోట్ల రూపాయల షార్ట్ ఫాల్ ఉంటుందని, దాన్ని బడ్జెట్లో పెట్టి ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. మనకు అందులో వచ్చింది ఇప్పటికీ 2,300 కోట్లు లాస్ట్ ఇయర్ ఇచ్చారు, దానిపైన ఇంకా నెగోషియేట్ చేస్తున్నాం. ఇంకో పక్కన చూస్తే రాయలసీమ నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి రెండింటికి ఏదైతే ఆ రోజు ఒక స్పెషల్ గ్రాంట్ ఇస్తామని హామీ ఇవ్వడం, అది కూడా కోరాపోర్ట్, బోలంగీర్, కలహండి టైప్లో స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని ఆ రోజు పెట్టడం, ఇప్పటికి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 50 కోట్లుంటే 7 జిల్లాలకి, ఉత్తరాంధ్ర రాయలసీమకి 7 జిల్లాలకు 50 కోట్లు చొప్పున 2 సంవత్సరాలంటే జిల్లాకు 10 కోట్లు ఇచ్చారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా రాష్ట్రం అభివృద్ధి చెందే వరకు స్పెషల్ కేటగిరీ ఇవ్వాలని కేంద్రాన్ని పదే పదే అడుగుతున్నామన్నారు చంద్రబాబు. ఆ విషయంలో ఇంకాస్త కేంద్రంపై ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉందన్నారు బాబు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇది కూడా మనం కంటిన్యూగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము బాగా నష్టపోయిన దానికి అన్ని రాష్ట్రాలతో సమానంగా ఈక్వల్ ఫుట్టింగ్ వచ్చే వరకు మాకు ఫేవర్ ఏం అవసరం లేదు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క రాష్ట్రాలకు ఒక సిటీ ఉంది. ఆ రాష్ట్రాలతో సమానంగా మేము పైకొచ్చే వరకు మాకు చేయూతనివ్వండి, తర్వాత మేము అన్ని విధాలా ముందుకు పోతాం. దీనివల్ల దేశంలో ఆర్థిక వ్యవస్థకు కూడా మేము దోహదం చేస్తామని మనం చాలాసార్లు రిపీట్ చెప్తున్నా, దాన్ని ఇంకా కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఏపీలో వృద్ధి రేటును డబుల్ డిజిట్కే చేర్చడమే తమ లక్ష్యమన్నారు చంద్రబాబు. ఇప్పటికే చాలా విషయాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు చంద్రబాబు. కంటిన్యూగా డబుల్ డిజిట్ గ్రోత్ అచీవ్ చేస్తే తప్ప మనం సర్వైవ్ కాలేం. మన బేస్ కూడా తక్కువ ఉంది, తక్కువ ఉన్నప్పుడు ఇది అచీవ్ చేయాలని చెప్పే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం. మనం చూస్తే ఏరియా వైజ్ 7th ఉన్నాం ఆల్ ఇండియా లెవెల్లో, పాపులేషన్ వైజ్ 10th ఉన్నాం. అంటే మనం ముందుగానే ఫ్యామిలీ ప్లానింగ్ ఇవన్నీ అమలు చేశాం కాబట్టి ఏరియా వరకు పాపులేషన్ చూస్తే 10th ఉన్నాం. అదే మరి ఇంకో పక్క జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్లో మీరు చూస్తే ఏదైతే జీఎస్టీపీ గ్రోత్ రేట్స్ లాస్ట్ ఇయర్ 8th ఉన్నాం, 14.6 వచ్చాం. అదే మరి పీసీఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ర్యాంకింగ్ చూస్తే 9th ఉన్నాం. అదే మరి పీసీఐ ర్యాంకింగ్ చూస్తే 14.15, 7 అంటే ముందు సంవత్సరానికంటే 2 ర్యాంకులు పెరగలిగాం. జీఎస్టీపీ కూడా 18.6 వచ్చాం.